బీఆర్ఎస్ కు ఎమ్మెల్సీ ఎలక్షన్ టెన్షన్ పట్టుకుంది. గులాబీ పార్టీలో క్రాస్ ఓటింగ్ గబులు మొదలైంది. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ కు లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఛాలెంజ్ గా మారింది. దీంతో ఈ ఉప ఎన్నికను ఇరు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సిట్టింగ్ స్థానిక ప్రజాప్రతినిధులు జారిపోకుండా బీఆర్ఎస్ తంటాలు పడుతోంది. ఇందుకోసం ఆయా పార్టీలు క్యాంపు రాజకీయాలకు తెరలేపాయి. గోవాలో బీఆర్ఎస్ ప్రతినిధులకు క్యాంపు ఏర్పాటు చేశారు. సిట్టింగ్ మాజీ ఎమ్మెల్యేలకు ఆ బాధ్యతలు అప్పగించారు. గోవా క్యాంపులోని ప్రతినిధులతో సోమవారం కేటీఆర్ సమావేశమయ్యారు. కష్టకాలంలో ఉన్నాం, అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 28న ఈ ఉప ఎన్నిక జరగనుంది. 1439 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఓటు హక్కు ఉండగా 19 మంది ఎక్స్ అఫీషియో సభ్యులున్నారు. అయితే ఒక్కో ఓటుకు 3 లక్షల నుంచి 5 లక్షల వరకు ఆఫర్ ఇస్తున్నారు. ఇప్పటికే సగం డబ్బులు అడ్వాన్స్ కూడా ఇచ్చేశారు. మొత్తంగా ఈ ఉప ఎన్నిక కోసం దాదాపు 100 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరసింహరావు అందిస్తారు. నరసింహరావు, ఈ ఉప ఎన్నికను ఇరు పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లుగా తెలుస్తా ఉంది కదా, క్యాంపు రాజకీయాలకు తరలిపారు, ఏంటి అప్డేట్స్, ఎలా ఉంటుంది? ఎస్, ఎందుకంటే నవీన్, ఇప్పుడు ఇది పార్లమెంటు ఎన్నికల ముందు జరుగుతున్నటువంటి ఎన్నిక కాబట్టి ఈ గెలిపోటముల ప్రభావము పార్లమెంటు ఎన్నికల పైన కూడా ఉంటుంది అనేటువంటి ఒక ఆందోళన పార్టీలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అధికార పక్షము ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్ నగర్. సో ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్ని ఆయన కూడా సవాల్గా తీసుకున్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కూడా ఇప్పటికే చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకనంటే ఇప్పటికే చాలామంది నేతలు దిక్కులు చూస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీని వీడి అటు కాంగ్రెస్ పార్టీలో చేరుతూ ఉన్నారు, మరికొంతమంది వెళ్ళి అటు బీజేపీలో చేరుతూ ఉన్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీకే మెజార్టీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఉన్నారు. 800 పైచేలకు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఉన్నారు. కానీ పెద్ద సంఖ్యలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఫిగర్గా ఖచ్చితంగా ఇంతమంది ఉన్నారనేటువంటి చెప్పలేనటువంటి పరిస్థితి ఇప్పుడు నెలకొని ఉంది. ధీమా ఏ పార్టీకి ఆ పార్టీ ధీమాను వ్యక్తం చేస్తూ ఉన్నాయి. మాకే మెజార్టీ ఉంది అంటే మాకే మెజార్టీ ఉంది అనేటువంటి ధీమాను అటు కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేస్తూ ఉంది, ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా వ్యక్తం చేస్తూ ఉంది. నిజానికి 1439 మంది ఓటర్లుగా ఈ పరిధిలో ఉన్నారు. ఈ మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పరిధిలో ఉన్నారు. సో అందులో 19 మంది కోఆప్షన్ మెంబర్లు పోతే 1420 మంది ఓటర్లు ఉన్నారు. సో అందులో 800 పైచీలకు ఓట్లు తమకే ఉన్నాయని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వాదిస్తూ ఉంది. కానీ క్రాస్ ఓటింగ్ భయం అయితే ఉంది. 800 ఉండగా అందులో ఇప్పటికే చాలా మంది 70 నుంచి 100 మంది వరకు పార్టీ మారారు, కాంగ్రెస్ పార్టీకి వెళ్లారు అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో క్యాంపులో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏ మేరకు బీఆర్ఎస్ పార్టీ వెంట నడుస్తారు అనేటువంటి ఒక ఆందోళన బీఆర్ఎస్ పార్టీ నేతల్లో కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పటికే క్యాంపు రాజకీయాలకు పార్టీలన్నీ కూడా తెరలేపాయి. అందులో భాగంగా బీఆర్ఎస్ పార్టీ తమ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను వెంటబెట్టుకుని గోవాకు తరలి వెళ్ళింది. గత వారం రోజులుగా అక్కడ తిష్ట వేశారు. సో ఏ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేలకే బాధ్యతలను అప్పగెప్పారు. సో ఈ నేపథ్యంలో వారంతా కూడా ఇప్పటికే వారి నియోజకవర్గ పరిధిలోని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను వెంటబెట్టుకుని బీఆర్ఎస్ పార్టీ నేతలు గోవాకు తరలి వెళ్లారు. నిన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఈ క్యాంపును సందర్శించారు, వారితో మాట్లాడారు. కష్టకాలంలో పార్టీ ఉంది కాబట్టి అండగా నిలవాలని చెప్పి విజ్ఞప్తి కూడా చేశారు. కానీ ఇతర పార్టీలు కూడా అంతే ఛాలెంజ్గా తీసుకున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఛాలెంజ్గా తీసుకుంది. సో అసలు వాస్తవానికి ఈ ఎన్నిక ఎందుకు వచ్చింది అనంటే కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినటువంటి నేపథ్యంలో ఈ ఎన్నిక వచ్చింది. 2011లో ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. కానీ మొన్నటి ఎన్నికల్లో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేసినటువంటి నేపథ్యంలో తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. సో ఈ నేపథ్యంలో ఆ పదవికి ఇప్పుడు ఆ స్థానం భర్తీ కోసం ఇప్పుడు ఎన్నిక వచ్చింది. రేపు 28వ తేదీన ఇందుకు సంబంధించినటువంటి ఎలక్షన్ కూడా జరగబోతా ఉంది. ఈ ఎన్నికల బరిలో బీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ నవీన్ కుమార్ రెడ్డి బరిలో ఉండగా, కాంగ్రెస్ పార్టీ నుంచి మన్నే జీవన్ రెడ్డి, ప్రస్తుతం మహబూబ్ నగర్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీగా ఉన్నటువంటి మన్నే శ్రీనివాస్ రెడ్డి అన్న కుమారుడు మన్నే జీవన్ రెడ్డి, ఆయన కూడా మొన్న ఇటీవలి కాలం వరకు కూడా అసెంబ్లీ ఎన్నికల వరకు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు.
బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల కోసం నిర్వహించినటువంటి వార్ రూమ్లో మెంబర్గా కూడా మన్నే జీవన్ రెడ్డి ఉన్నారు. సో అలాంటి నేత మొన్నటికి మొన్న కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ప్రస్తుతమైన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. మరొకరు ఎంపీటీసీల సంఘం నుంచి కూడా కుమార్ గౌడ్ నామినేషన్ వేశారు. కానీ తర్వాత ఇటీవల ప్రజాశీర్వాద సభ మహబూబ్నగర్లో నిర్వహించినటువంటి సందర్భంలో ఒక ఆహ్వానాన్ని సీఎం రేవంత్ రెడ్డి పంపించారు. సో ఈ ఎన్నికల్లో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎంపీటీసీలు తమకు కనుక మద్దతు ఇచ్చినట్లయితే వారికి ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరిస్తామని చెప్పి ఒక హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం వారు సైలెంట్ అయిపోయి ఎంపీటీసీల సంఘం నుంచి పోటీలో ఉన్నటువంటి కుమార్ గౌడ్ సైలెంట్ అయిపోయి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకే మద్దతు ప్రకటిస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎవరికి ఎంత బలం ఉంది, క్యాంపులో ఉన్నటువంటి బలబల ప్రకారం అయితే మాకే ఉంది బలం అనేటువంటి మాటను బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. కానీ ఆ క్రాస్ ఓటింగ్ అయితే పెద్ద ఎత్తున జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అన్ని పార్టీలు కూడా ప్రలోభాలకు తెరలేపాయి. వందల కోట్లు కూడా ఖర్చు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే అడ్వాన్సులు కూడా చెల్లించారు అనేటువంటి ప్రచారం కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో రేపు 28వ తారీఖునే నేరుగా పోలింగ్ బూత్కు తీసుకురావాలని చెప్పి పార్టీలు డిసైడ్ అయ్యి క్యాంపుకు తరలించినటువంటి నేపథ్యంలో సో క్యాంపులో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా తమకు ఓట్లు వేస్తారా లేదా అనేటువంటి మరొక టెన్షన్ కూడా బీఆర్ఎస్ పార్టీని అయితే ఇప్పుడు వెంటాడుతుంది. అయితే పైకైతే వాళ్ళైతే ధీమాను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు క్యాంపులో ఉన్నటువంటి సంఖ్య ప్రకారం కూడా తమకే మెజార్టీ ఉంది అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. ఇక్కడ ఇంకా మరొక విషయం ఏంటంటే బీజేపీ కూడా దాదాపుగా 100 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఉన్నారు వారికి కూడా. సో వారు కూడా ఇప్పుడు క్యాంపుకు తరలించారు. సో వారికి ఎవరికి మద్దతు ఇస్తారనేటువంటిది కొంత ఆసక్తిగా మారింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎన్నికల వైపే మళ్ళీంది. ఒక ఉత్కంఠ అయితే దీనిపైన నెలకొని ఉందని